వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఏమైంది? అసలు తేలే ఆలోచన ఉందా? ఎప్పట్లో మూడు రాజధానులు ఏర్పడతాయా లేదా? దానికి సంబంధించి ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఒక సరైన ఆలోచన చేస్తోంది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అది ఒకవేళ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ముందు నుంచి చెప్తున్నారు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ, కానీ అక్కడే ఆటంకాలు, అక్కడే అడ్డంకులు. ఓవరాల్గా ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్లో సాయి గారి విశ్లేషణ కూడా తెలుసుకుందాం. సరే, అంటే ఇక్కడ ఏంటంటే న్యాయ రాజధానికి ఓకే, చాలా వరకు దాన్ని పెద్దగా ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు. ఎటు వచ్చి పరిపాలనా రాజధాని విశాఖలో పెట్టడం వల్లే కదా ఎక్కువ అబ్జెక్షన్స్, దానికి వల్ల చిక్కులు న్యాయపరంగా కానీ ఇతరేతర. ఇప్పుడు ఆ పరిపాలనా రాజధానినే మూడు ప్రాంతాలకి వికేంద్రీకరించి, అంటే పరిపాలనా వికేంద్రీకరణ ముందుకు వెళ్తే పార్టీలు నోరెత్తలేవు, ప్రజల దగ్గర నుంచి కూడా పూర్తిగా అన్ని ప్రాంతాల నుంచి సానుకూలత వస్తుంది, ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి అనేది ఒక ప్రచారం మాత్రమే. ఒకవేళ నిజంగా అటువంటిది ఏమన్నా జరిగితే సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎలా పాజిబిలిటీస్ ఉంటాయి, ఎలా పాజిబిలిటీ అవుతుంది? పెట్టేయచ్చు, మూడు చోట మూడు సచివాలయాలు పెట్టేస్తే సింపుల్. అప్పుడు ఇంకా సచివాలయము సీఎం కూడా ఎక్కడ పెట్టడం, సీఎం క్యాంప్ ఆఫీసర్ పెట్టేసేసి అక్కడ వారం రోజులు అక్కడ వారం రోజులు, లేదా వారంలో ఓ 3 రోజులు ఎక్కడ, 2 రోజులు అక్కడ, ఒక్కొక్క రోజు అక్కడక్కడ ఉన్నారు. షిఫ్ట్లు వారీగా పనిచేయాలి. ఒకటి ఎప్పుడైతే సెక్రటేరియట్ వస్తుందో ఆ ఏరియా డెవలప్మెంట్ కూడా ఉంటుంది కదా. అవును. ఇంకోటి మా ఏరియాలో సీఎం ఉంటాడు, ఈ నెలలో రాయలసీమ, ఈ వారం రాయలసీమలో ఉంటాడు, ఈ వారం ఉత్తరాంధ్రలో ఉంటాడు, కాబట్టి సీఎం అనేటువంటిది ఇది ఉంటుంది కదా, అది ఒకందుకు హ్యాపీనే. అప్పుడు ఈ రిస్ట్రిక్షన్ కూడా ఉండదు, అట్లా చేయడానికి వీల్లేదు, ఒక చోట అని చెప్పడానికి కూడా ఉండదు. 3 చోట్ల 3 పెడతాం సెక్రటేరియట్లు, 3 సీఎం కార్యాలయాలు పెడతాం. హైకోర్టు మాత్రం ఒక చోటే ఉంటుంది, అది కర్నూలు అని మేము అనుకున్నాం. లేదు, 2 చోట్ల బెంచ్లు కూడా పెట్టేయండి అక్కడ. ఇంకా అలా అయితే ఇంకా అన్ని చోట్ల పెట్టాలి మరి, అయిపోద్ది కదా, గొడవే లేదు. అసెంబ్లీ కూడా పెట్టాలి మరి, అదే అసెంబ్లీ కూడా 3 చోట్ల పెట్టేస్తే అయిపోతుంది, అసలు ఏ ఇష్యూ ఉండదు. అవును, అప్పుడు మొత్తం ఎక్కడికక్కడే రాజధాని. సెక్రటేరియట్ కూడా స్టాఫ్ 3 వైపులకి డివైడ్ అవుతారు, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండొచ్చు. అప్పుడు 3 రాజధానులు పెట్టినట్టు అవుతుంది, 3 రాష్ట్రాలు విడదీసినట్టు అవుతుంది, ప్రాంతాలు అవుతుంది, 3 ప్రాంతాలు 3 రాష్ట్రాలు అవుతుంది ఒక రకంగా. ఇంకోటి పబ్లిక్ కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. ఇప్పుడు ఇలా అనేది సెక్రటేరియట్ వాస్తవంగా సామాన్య పబ్లిక్ ఏంటి అవసరం? అవును, ఎవడొస్తాడు సెక్రటేరియట్కి? హైకోర్టుకి ఎంతమంది వస్తారు? మనం హైకోర్టులో లాయర్గా నేనే వెళ్ళింది ఒకసారి వెళ్ళినట్టున్నా, 2 సార్లు వెళ్ళినట్టున్నా, అంటే లాయర్గా వెళ్ళలేదు కాబట్టి. జర్నలిస్ట్గా అయితే 3-4 సార్లు వెళ్ళినట్టున్నా. మిగతా వాటికి పెద్ద ఇష్యూస్ లేవు కదా, కాబట్టి మామూలు సాధారణ పబ్లిక్ హైకోర్టుకి వెళ్ళాల్సిన పనే ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మొన్న మధ్య అదే ముగ్గురు జాయింట్ కలెక్టర్లు వేశారు ఒక్కొక్క జిల్లాకి, అంటే దానికి సంబంధించి 3 అలాగే ఏమన్నా 3-3 ఏమన్నా పెట్టి అన్న పని అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక శాఖ ఇరిగేషన్ శాఖ ఉంది, కొన్ని హెచ్ఓడి అనేది అక్కడే ఉంటుంది, ఆ హెచ్ఓడిని 3 ప్రాంతాల్లో ఏమన్నా విభజించి పెట్టడం, అప్పుడు మళ్ళీ అధికారులను పెంచాలి నిర్మాణాల పరంగా, బిల్డింగ్ల పరంగా, ఇదంతా సాధ్యమవుతుంది. ఒక రీజన్ ఉంది వాస్తవంగా ఆ జాయింట్ కలెక్టర్లను పెంచడానికి. రీజన్ ఏంటంటే మనకి ఆంధ్ర తెలంగాణ విభజన సందర్భంలో కేటాయింపులు ఎక్కువైనాయి. ఆంధ్రాకి, తెలంగాణకేమో ఐఏఎస్లు తక్కువ, ఆంధ్రాకి ఎక్కువ. ఇక్కడేమో 32 జిల్లాలు చేసుకున్నారు, దీనికేమో మనుషులు లేరు. 13 జిల్లాలు ఉంది, అక్కడేమో మనుషులు ఎక్కువ ఉన్నారు. ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి, అందుకని కూర్చోబెట్టి భోజనం పెట్టలేరు కదా. అందుకోసం ఉన్న పని నువ్వేమో బావి చూడు, నువ్వేమో చేదం చూడు, నువ్వేమో నీళ్లు చూడు, తొట్టి చూడు అని చెప్పినట్టు ఒకటే పని ముగ్గురికి డివైడ్ చేశారు. ఇంతకుముందు ఒక జాయింట్ కలెక్టర్ జిల్లా అంతా చూస్తే ఇప్పుడు అది విచిత్రమైంది. ఒకటేంటంటే పరిపాలనా సంస్కరణలు చాలా ఆలోచించాడు ఈయన, ఏది 4 జోన్స్ పెడతాం, 3 జోన్స్ 4 జోన్స్ పెడతాం అనేది, కానీ బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రాక్టికల్గా సాధ్యమా, సాధ్యాసాధ్యాలు ఇక్కడ అడుగడుగున అడ్డుపడేటువంటి వర్గం ఉంది. అమరావతి అనేటువంటి దాన్ని నడవనివ్వకూడదు, ఇది అమరావతి అనేటువంటి దాన్ని తప్పించి ఇంకేం నడవనివ్వకూడదు అనేటువంటిది అక్కడ ఎస్పెషల్లీ ఒక బెజవాడ, ఒక రాయలసీమ, అంటే బెజవాడ గోండాయిజం, రాయలసీమ రౌడీయిజం ఎట్లాంటిదో అలాంటి ఒక స్ట్రాంగ్ హోల్డ్తో దందా చేసైనా ఆపాలనుకునేటువంటి వాళ్ళు అన్ని రకాల టెక్నికాలిటీస్ వాడతారు అక్కడ. వాళ్ళని తట్టుకునేటువంటి కాన్సెప్ట్ ఈయన దగ్గర లేదు. ఈయనకి అది ఉంటే కనుక ఈ యాంగిల్ కరెక్టే, 3 చోట్ల 3 పెట్టేసేసి నడిపించడం అది కష్టమేం కాదు. ఏముంది, ఇప్పుడు సీఎం ఇప్పుడు వాళ్ళ కాన్ఫరెన్స్లు నడుస్తున్నాయి, వీడియో కాన్ఫరెన్స్లోనే కదా కూర్చుంటుంది. ఆయనకి అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఇక్కడ మాట్లాడతాడు. ఏముంది వాళ్ళ, ఇప్పుడు ఇదివరకు మనం ఛానళ్ళకి సంబంధించి ప్రతి చోట రిపోర్టర్ వెళ్ళి కూర్చోవాలి, లైవ్ అంటే స్టూడియోకే రావాలి. ఇవాళ స్కైపులేంటి, జూములేంటి, అట్లా ఇవాళ ఎక్కడ లేదని చెప్పచ్చు, అమెరికా నుంచి కూడా లైవ్లోకి తీసుకుంటున్నాం కదా. ఏమైనా దూరంగా ఉన్నట్టు మనం వాళ్ళకి కాబట్టి పెద్ద కష్టమేం కాదు. రోజులకి 4G కిట్లు డిఎస్ఎన్ కూడా అవసరం ఉండదు, అలవాటు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బేసిక్ సెన్స్ ఏంటంటే కొత్తదనం. అయితే ప్రాక్టికల్గా చేయనిస్తారా? ఇప్పుడు ఒకదానికే పోనీయకపోతే దీనికి పోనిస్తారా? అది నేను చెప్పాను కదా, రాజ్యాంగ ధర్మాసనం దాకా పోతాం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దాకా. అది లాస్ట్ ఇయర్ వస్తుందా తీర్పు? ఈ లోపు ఈ రెండు పెట్టేసుకుని ఏం చేసుకోవచ్చు. ఒకవేళ ఇదేగానే జరిగితే మళ్ళీ ఏది రాజధాని అనే ప్రశ్న రాదా? దేని రాజధానిగా చెప్పుకోవాలనే ప్రశ్న రాదు కదా. మూడు అంటారు, అప్పుడు మూడు రాజధాని దోసుకొచ్చిన అదే అనేది ఉత్తరాంధ్ర ఏది న్యాయ రాజధాని ఇట్లాగని పేర్లు పెట్టారు. అదే రాజధానికి అట్లాగే ఉంటది. అడిషనల్ గా ఇవి కూడా ఉంటాయి. అంటే హైకోర్టుకు తోడు అసెంబ్లీ నూనె సెక్రటేరియట్ ఉన్నట్టు, ఇక్కడేమో సెక్రటేరియట్ కు తోడు అసెంబ్లీ నూనె హైకోర్టు పెంచున్నట్టు వైజాగ్ లో, ఇక్కడే మూడు ఉన్నట్టు. కాకపోతే వెర్రోళ్ళు అంటారు అప్పుడు జనాలు చిన్న రాష్ట్రానికి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అప్పుడు అదే చెప్పాలా? అమరావతి. ప్రస్తుతానికి ఒకటే రాజధాని అమరావతి, మిగతా రెండు కూడా హైకోర్టు అక్కడ, అసెంబ్లీ ఇక్కడ. అమరావతి కంటే కూడా అది వైజాగ్ ఓ రకంగా చెప్పాలి. దాని పదాలు మార్చేటప్పుడు రేపు సుప్రీంకోర్టు ఒప్పుకుంటే అది నడుస్తుంది. అది నడిస్తే ఆ తర్వాత మిగతా అడగచ్చు, అసెంబ్లీ కూడా మన దగ్గరికి దండి అన్నో ఇట్లాంటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఏడకైనా పెట్టుకోండి అన్ని ఒకే చోట పెట్టండి అంటున్నారు. ఆ టైప్ అప్పుడు వస్తుంది. అప్పుడు వైజాగ్ వాళ్ళు ఏమంటే సెక్రటేరియట్ తెచ్చారు, అసెంబ్లీ ఇక్కడ పెట్టచ్చు కదా. కొత్త డిమాండ్లు వస్తాయి. ఇప్పుడు మనకి కోరికల అనంతాలు, కోరికల అపరిమితాలని ఎకనామిక్స్ సూత్రం ఉంటుంది. అట్లా ఒక కోరిక పుట్టింది, ఆ కోరిక తీరేలోపు ఇంకొక కోరిక వస్తుంది. అట్లాగే అప్పుడు అవి కూడా అడగచ్చు. అట్లాగే ఉంటది. అంటే ఖర్చులు పెరగవా? నేను దాన్ని మాత్రం ఒప్పుకోను. ప్రభుత్వాలు పోసే బోల్డ్ అంత ఖర్చుతో కంపేర్ చేస్తాయి, పెద్ద లెక్కే కాదు. నిర్వహణకు సంబంధించింది ఏముంటది, ఇదే స్టాఫ్ మూడు చోట్లకి డివైడ్ అవుతారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంకోటి కొత్తగా కూడా పోయి ఆ ఏరియాలో కూడా నలుగురికి ఉద్యోగాలు వస్తాయి కదా. గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేదానికి ఖర్చే ఉంది, మిగతాది టీ తాగడానికి ఖర్చులు లెక్కేసుకుంటాం. బిల్డింగ్ అయితే ఓసారి ఖర్చు అవుద్ది. అమరావతిలో 20 ఇది వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి ఇస్తానంది ఏంది, 6 అడుగులు పైకి లేపి. 6 అడుగులు పైకి లేపి అయ్యే ఖర్చు కంటే ఇది ఏమైనా పెద్ద ఖర్చా? ఆ లెక్క పోల్చుకుంటే ఇంకెందుకు అప్పుడు జోనల్ వైడ్ గా పెడతారు? వీళ్ళకి సెక్రటేరియట్ కి పని ఎవరితో? డైరెక్ట్ గా అక్కడ. ఇప్పుడు ఈయన వ్యవస్థనే మూడుగా చీలుస్తాను అన్నాడు, జోనల్ వైడ్ గా. అది చీల్చేటప్పుడు ఇంకా సెక్రటేరియట్ తో పనే ఉంటది మాక్సిమం. పాలసీ మ్యాటర్ ఎక్కడి నుంచి అయినా స్టేట్ మొత్తానికి వర్తిస్తుంది, జోనల్కి ఏం వర్తించదు కదా. ఇప్పుడు వాస్తవంగా అక్కడ ఏఎస్ఓలను ఉంటారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, వాళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 3 చోట్లకు 3 ఉంటారు అనుకుందాం, వాళ్ళని పెంచుకుంటారు. అవసరం దానివల్ల ఇంకొకరికి ఉపాధి వచ్చినట్టే కదా. బేసిక్ గా అయితే పెద్ద ఇష్యూ కాదు, కానీ వినడానికి వెర్రిగా అనిపిస్తుంది మొదట్లో. ఇప్పుడు ఏదైనా సరే కొత్తదిగా పెట్టేటప్పుడు ఏంద్రా 3 చోట్ల 3 చిన్న రాష్ట్రం కదా, మనం ఏదో భారీ పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కూడా అట్ట పెట్టినా ఓ ఫీలింగ్. ఇక్కడ పెడితే అది వెరితనం అవుతుంది, అవన్నీ కామెడీగా అవుతుంది. రేపు పొద్దునది ఇదే జనాలు అపహాస్యం చేయొచ్చు అట్లా పెడతానంటే. ఎవరో వాళ్ళు ప్రచారం అయితే చేశారు, కానీ నాకు తెలిసి అవన్నీ జరుగుతాయని నేను అనుకోవట్లా. ఓన్లీ ఈ మూడిటి ఇష్యూ మాత్రం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దాకెళ్ళి ఏదంటే వెళ్ళాలి. అక్కడ రాజధాని అనే వేరే పేరు అయితే కరెక్ట్ కాదు. హైకోర్టు ఉన్నదాన్ని రాజధాని, అసెంబ్లీ ఉన్నదాన్ని రాజధాని అంటే అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ముంబై ఆర్థిక రాజధాని నేను ఎట్లా అట్లా తప్పించి వినడానికి. ఇప్పుడు వీళ్ళు ఇదివరకు అనేవాళ్ళు కదా, విశాఖపట్నం అద్భుతమైనటువంటి నగరం. అద్భుతమైన నగరమే అది, విశాఖ మన ఆర్థిక రాజధాని అనేవాళ్ళు. ఏమన్నా అక్కడ ఏమన్నా ఆర్థిక మంత్రి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, లేకపోతే బాంబే మన ఆర్థిక రాజధాని అనేవాళ్ళు వెళ్ళి ఏమన్నా నిర్మలా సీతారామన్ అక్కడ కూర్చుంటుందా? కాబట్టి అవి ఏమి ఉండవు మాటలకై. దాన్ని అంతవరకు చెప్పాలి, కానీ వీళ్ళు దాన్ని అతిశయం. ఇప్పుడు వాళ్ళు అమరావతికి అట్ట అతిశయం చేశారు, వీళ్ళు 3 రాజధానులని అతిశయం అంతే. అంటే ఒకవేళ ఇన్ కేసు ఇది ఒకవేళ అమల్లోకి వస్తే ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్ అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది, అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమం, వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇది ఒక రూట్ మ్యాప్ అని అనుకోవచ్చా? అవుతుందా అసలు అట్లా? వీళ్ళైతే ఏం పెట్టినా పెడతానే ఉంటారు, వాళ్ళకి కావాల్సింది అక్కడే ఉండాలి, అన్ని అక్కడే ఉండాలి. ఓన్లీ 3 ఉండాలని కాదు వాళ్ళు కోరుకునేది, ఆ గ్రాఫిక్ అంతా నిజం కావాలని. 50 అంతస్తుల బిల్డింగులు, ఫ్లైఓవర్లు, 4 లక్షల కోట్ల ఖర్చు, గజం 4 లక్షల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఎకరం 1200 గజాలు 40 కోట్ల రూపాయలు. అదొక ఆశ. ఆ ఆశకి ఇంకా దానికి లిమిట్ ఏం లేదు. అదేం వదులుకోవాలనే ఉద్దేశంలో అయితే వాళ్ళు ఉండరు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేసినా మొత్తం ఇక్కడే పెట్టు, నువ్వు కావాలంటే 3 సెక్రటేరియట్లు పెడతాంటే 3 అక్కడే పెట్టంటారు. అయినా కానీ మాకు సింగపూర్ తరహా రాజధాని అవన్నీ జరగాలంటే మళ్ళీ చంద్రబాబు గారు రావాలేమో అధికారం. ఆయన వచ్చినా కూడా 3 పెట్టలేదు కదా, 3 కాదు అక్కడ మళ్ళీ అమరావతి. అది ఆయన వచ్చినా కూడా ఒక నేలకి 4 అడుగులు ఎత్తున్నావు, 5 అడుగులు అడుగుతున్నావు, పైనకి ఒకటి కట్టించేయడం, ఒక ఊరిని సృష్టించడం ఎక్కడైనా సాధ్యం అవుతుంది ప్రపంచంలో? ప్రాక్టికల్ థింకింగ్ ఇవన్నీ ఏంటంటే మనకి మన దగ్గర ఏదైనా సరే దబాయింపు మీద బతికేస్తారు. కాకపోతే ప్రేమపూర్వక దబాయింపు, వేధింపులతో అంటే కోపంతో కూడిన దబాయింపు. జగన్ది కోపంతో కూడిన దబాయింపు, వీళ్ళేమో ప్రేమపూర్వకమైన దబాయింపు. ఇప్పుడు వనజాక్షిని ఆవిడ వెళ్తుంది అక్కడికి అంటం వేరు, అది వచ్చింది దుర్మార్గం అంటం వేరు. వీళ్ళు దుర్మార్గంగా కాకుండా అట్లా అట్లా వెళ్తుంది, నేను చెప్పాను కదా అనేది అయిపోయింది అక్కడితో. అంతేగాని ఓ అమ్మాయిని అట్ట కొట్టారు, ప్లస్ ఎవరాస్తులు కాపాడడానికి వెళ్ళింది, ఇవన్నీ పోయినాయి. అంటే అది టాక్టిక్స్. ఆ టాక్టిక్స్ ఆయనకి తెలిసినంతగా ఈయనకి తెలవదు, కాబట్టి నడిచిపోద్ది. ఇక్కడ బేసిక్ సెన్స్ ఏంటంటే 3 రాజధానులు అనేది ఇంతవరకు ఇప్పుడున్న దాన్ని క్లియర్ చేసుకోవడానికే ఈయనకి 4 ఏళ్ళు పడుతుంది. ఇంకోటి పిచ్చి ఇవన్నీ తీసుకుంటే జనాలు నవ్వుకుంటారు. అంటే ఈ 3 రాజధానుల ఏర్పాటు ప్రకటన తర్వాతే ఆయా ప్రాంతాల అభివృద్ధిని కాదంటారేమని ప్రచారం వెళ్తుందనే మిగిలిన పార్టీ నాయకులు సైలెంట్ అయిపోయారు. చేయాలంటే ఒకటే ఏంటంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ఒకటి, అట్లాగే వింటర్ అసెంబ్లీ అక్కడ ఉత్తరాంధ్రలో, ప్లస్ ఒక హైకోర్టు బెంచ్ విశాఖపట్నం దగ్గరేమో వింటర్ అసెంబ్లీ పెట్టుకుని, ఏ భోగాపురం దగ్గరనో బెంచ్ పెట్టుకుని హైకోర్టు బెంచ్, అట్లాగే ఆ మధ్యలో సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే అవసరమైతే ఇంకో 4 అడుగులు వేసుకుని ఆ ఏరియా శ్రీకాకుళం దాకా వెళ్ళిపోద్ది. సేమ్ ఇక్కడ హైకోర్టు అని ఎక్కడైతే చెప్తున్నాం కర్నూలులో, అక్కడ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టు, అక్కడ ఒక సమ్మర్ అసెంబ్లీ, సమ్మర్ కాకుండా ఇంకొక అసెంబ్లీ పెట్టు, మినీ అసెంబ్లీ, ఆటోమేటిక్గా నడిచిపోద్ది. దాన్ని ఇంకా ఆపడానికి ఏముండదు. సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టద్దనే అధికారం ఎవరికి లేదు. ఇప్పుడు ఇరుపులపాయలో లేదా పులివెందుల్లో సీఎం ఎక్కడ ఉంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకునే అధికారం ఉంటుంది ఆటోమేటిక్. క్యాంప్ ఆఫీస్తో పాటుగా అసెంబ్లీ పెట్టు, అసెంబ్లీని అడ్డుకోరు. అవి చేసేస్తే పని అయిపోద్ది, దానికి ఏ కోర్టులు అడ్డుపడం. ఇక్కడదేంటి సెక్రటేరియట్ తరలింపు అంటే ఇష్యూ మారుతుంది. మనం ఇప్పుడు చైనా వాడు ఉత్తరం వైపు నుంచి వచ్చాడు, మనం దక్షిణం వైపు నుంచి ఎక్కాం. ఇది ఎత్తు, ఎత్తుకి పై ఎత్తు. నీ దగ్గర కావాల్సింది ఇదివరకు పాత రోజుల్లో కనుక పాకిస్తానుడు బాంబే కానీ పక్క దేశాలకు వెళ్ళి అయ్యా బాబు నన్ను చూడు, బతిల్లాడు, కొంచెం వాడి దిట్టు అని చెప్పినట్టు, పద్దాక అదిగో చూడండి చంద్రబాబు ఎట్ట చేస్తున్నాడు, హైకోర్టులో ఎట్లా వెళ్తున్నాడు అని నువ్వు ఎంతసేపు అని సానుభూతి వస్తారు. నువ్వు తెలివైనడు అయితే ఇంకొక ఎత్తే పాకిస్తాన్ వాడి దగ్గరికి వెళ్ళి పగలగొట్టరు తలకాయ. ఇప్పుడు అట్లాగే నువ్వు ఇంకో కాన్సెప్ట్లో పో. ఎన్ని రోజులని సానుభూతి పెడతారు నిన్ను, అది గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ఇవన్నీ పట్టించుకుంటారంటారా, లైట్ తీసుకుంటారా, ఎక్కడ ఉంటే ఏంటి అట్లే ఉండదు. పబ్లిక్ ఎప్పుడు కూడా ఏదేంది అదే లెక్క చూసుకుంటారు. సీఎం వాళ్ళ ఏరియాకి వచ్చి కూర్చుంటే వద్దంటాడు ఎవడన్నా, అది కామంతే. అంటే అవి ప్రతిపక్షానికి ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అలాగంటే? ఆ యాంగిల్ కూడా ఇలా జాత కదా ఎత్తులు వేయడం కూడా. నేను చెప్పినట్టు సీఎం క్యాంప్ ఆఫీసు అసెంబ్లీ పెట్టేస్తే సమ్మర్లో కూడా ఇక్కడ మనకి ఎండాకాలం ఎప్పుడు కూడా మండిపోతుంటుంది. విజయవాడ దగ్గర కృష్ణా గుంటూరు అంటే అదిరిపోతుంది, 45 ఆ రేంజ్లో ఉంటుంది. విశాఖ అప్పుడు చల్లగా ఉంటుంది, అక్కడ పెట్టుకో. చల్లదనం మంచు పరంగా వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకో శీతాకాలపు సమావేశాలు, ఇది కర్నూలులో పెట్టుకో శీతాకాలపు సమావేశాలు, మధ్యలో ఉన్న సమావేశాలు విజయవాడలో పెట్టుకో. అసెంబ్లీ వరకు 3 చోట్ల పెట్టినప్పుడు వాళ్ళ ఏరియాలో ఒక తృప్తి ఉంటుంది కదా. సీఎం క్యాంప్ ఆఫీస్ పెట్టి నెలలో 1 వారం రోజులు అక్కడ, 1 వారం రోజులు అక్కడ ఉండవు, హ్యాపీ కదా. అది సింపుల్. చూద్దాం, ఒక నూతన విధానంతో పరిపాలన వికేంద్రీకరణ అనేది జరిగే అవకాశం ఉంటుందా, లేదంటే ఇటువంటి ఒక స్పెక్యులేషన్ వార్తగానే మిగిలిపోతాయా? వేచి చూడాలి. ఇది వరల్డ్ క్యాచ్ పాయింట్.